పసిపిల్లలు పువ్వుల్లాంటి వాళ్ళు పట్టులాంటి చర్మంతో ముట్టుకుంటే కందిపోయేంత కోమలమైన చర్మం వాళ్ళది అయితే ఎలర్జీల బారిన పడ్డప్పుడు సుకుమారమైన చర్మంపై ఎర్రటి దద్దుర్లు పిల్లలకు పెద్ద సమస్యగా మారుతూ ఉంటాయి చర్మమంతా కందిపోయి దురదలతో మంటపెడుతూ ఉంటుంది పిల్లల పరిస్థితి తల్లిదండ్రులకు వేదనగానే ఉంటుంది అసలు పిల్లల్లో ఎలర్జీలు ఎందుకు వస్తాయి ఎన్ని రకాలుగా వస్తాయి పిల్లల్లో కనిపించే ఎలర్జీలకు చికిత్స ఎలా ఉంటుందో డాక్టర్ నడిగి ఇప్పుడు తెలుసుకుందాం పిల్లల్లో సాధారణంగా ఎలాంటి ఎలర్జీలు కనిపిస్తుంటాయి పిల్లల్లో సాధారణంగా ఏజ్ ని బట్టి ఎలర్జీస్ ఉంటాయండి సాధారణంగా చిన్న పిల్లల్లో అయితే ఎస్పెషల్లీ 2 ఇయర్స్ లోపట ఉండే పిల్లల్లో అయితే స్కిన్ ఎలర్జీస్ అంటే దద్దుల లాంటివి బెందుల లాంటివి వస్తూ ఉంటాయి ఎర్రటి ర్యాషెస్ కూడా వస్తూ ఉంటాయి అండ్ అది కాకుండా నేసల్ ఎలర్జీస్ అంటే అలర్జిక్ రైనైటిస్ అని బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అంటే దమ్ములాగా దగ్గులాగా వచ్చేటివి ఆస్థమా లాంటి ఎలర్జీస్ అని అంటామండి ఇవే కాకుండా కొన్ని ఫుడ్స్ పడకపోవటం వల్ల వాళ్ళకి వాంతులు స్కిన్ ర్యాషెస్ రెండు వచ్చే ఛాన్స్ ఉంటాయి వీటిని ఫుడ్ ఎలర్జీస్ అంటారు ఆస్థమాతో కూడా పిల్లలకు ఎలర్జీలు వస్తాయా అలర్జీస్ వల్ల వచ్చిన ఆస్థమాకైతే మనము హాస్పిటల్లో అయితేనేమో ఆక్సిజన్ తోటి ఇచ్చే నెబులైజేషన్ చాలా బాగా పనిచేస్తుందండి సిరప్స్ కూడా ఉంటాయి ఇంట్లో అయితేనేమో ఇన్హేలర్స్ ఆర్ అవైలబుల్ విచ్ అంటే ఇన్హేలర్స్ తోటి మనం ఈ అలర్జీ తోటి వచ్చే ఆస్థమాని తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది మెయిన్ ట్రీట్మెంట్ వచ్చేసి ప్రివెన్షన్ అండి దేనివల్ల అయితే మనకి ఈ అలర్జీ వల్ల ఆస్థమా వస్తుందో దాన్ని ప్రివెంట్ చేసుకోగలుగుతా చాలా వరకు ఈ ఆస్థమా వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ మనం తగ్గించుకోగలుగుతాం ఎలర్జిక్ రైనైటిస్ అంటే ఏంటి ఈ అలర్జిక్ రైనైటిస్ అనేది యూజువల్గా నేసల్ ఎలర్జీస్ అంటే ముక్కులో ఎలర్జీస్ రావటం వల్ల ముక్కు దానివల్ల ప్రభావం వల్ల వచ్చే ఎలర్జీస్ని ఎలర్జిక్ రైనైటిస్ అంటారు దీంట్లో సింప్టమ్స్ వచ్చేసి మార్నింగ్ లేవంగానే తుమ్ముతూ ఉంటారు లేదంటే ఈవినింగ్ అవ్వగానే తుమ్ముతూ ఉంటారు ప్రత్యేకంగా ఒక టైంలో ఒక గంటన తుమ్ముతూ ఉన్నారు ప్రతిరోజు అంటే అది అలర్జిక్ రైనైటిస్ సంకేతం అదే కాకుండా 2 వారాలకి ఏకదాటిన అంటే జ్వరం ఏమీ లేకుండా కేవలం ముక్కే కారుతా ఉంది బాబుకు లేకపోతే గురక బాగా వస్తూ ఉంది శ్వాస తీసుకునేటప్పుడు ఇబ్బందిగా వస్తుంది అంటే అది కూడా అలర్జిక్ రైనైటిస్కి ఒక సంకేతం అండి అంటే చాలా వరకు ఇది వైరల్ ఫీవర్ అన్న డయాగ్నోస్ చేస్తుంటారు కానీ వైరల్ ఫీవర్ ఏది 2 వారాలకు మించి జరుగుంటుంది అండ్ ఇంకో డిశ్చార్జ్ ఏదైతే ముక్కులకి కారుతా ఉంటాయి ద్రవ పదార్థాలు ఇవి యూజువల్గా క్లియర్ డిశ్చార్జెస్ ఉంటాయి ఇదే కాకుండా ఎలా గుర్తుపట్టొచ్చు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అలర్జిక్ రైనైటిస్ ఉంది అంటే ముక్కు మీద గీతల్లా ఉంటుంది అంటే ఊకే ముక్కు తోడటం వల్ల చెయ్యి అడ్డంగా పెట్టి ఊకే తోడ అలర్జిక్ సల్యూట్ అంటారు ఊకే తోడటము లేదంటే కళ్ళ కింద నల్లగా అవ్వటము ఈ లక్షణాలు ఉన్నా కూడా అలర్జిక్ రైనైటిస్ అని సంకేతం దీనికి డెఫినెట్ గా మనం కరెక్ట్ గా ట్రీట్మెంట్ ఇచ్చుకోగలిగితే కంట్రోల్ చేయగలుగుతాం చర్మానికి సంబంధించిన ఎలర్జీలు ఎలా ఉంటాయి చాలా వరకు స్కిన్ ఎలర్జీస్ అంటే డైరెక్ట్ కాంటాక్ట్ వల్ల ఎలర్జీస్ వచ్చే ఛాన్స్ ఉంటాయి మెయిన్ కాంటాక్ట్ వచ్చేసి ఇన్సెక్ట్ బైట్స్ పిల్లల్లో ఏంటంటే కొంతమంది పిల్లల్లో పడకపోవటం వల్ల ఆ ఇన్సెక్ట్ బైట్ ఇవ్వగానే ఆ చర్మం ఆ పార్ట్ అంతా ర్యాష్ ఎలర్జీస్ మాదిరి వచ్చేస్తాయండి కొంతమంది బీ స్టింగ్స్ పడవు కొంతమంది మస్కిటో బైట్ వల్ల ఎలర్జీస్ వస్తుంటాయి అంటే ఎక్స్పోజ్ పార్ట్స్ ఈ బైట్స్ ఈ ఎలర్జీస్ కూడా ఏంటంటే చేతులు కాళ్ళు ముఖ భాగం ఎందుకంటే ఇవి ఎక్స్పోజ్డ్ అవుతాయి కాబట్టి ఈ ఏరియాలో మాత్రమే ఇన్సెక్ట్ బైట్ ఎలర్జీస్ వచ్చే ఛాన్స్ ఉంటాయి ఇవే కాకుండా మనకి స్కిన్ ఎలర్జీస్ సాధారణ కొన్ని కాంటాక్ట్స్ అంటే బాడీ రూమ్లో వాడే స్ప్రేస్ వల్లనో పర్ఫ్యూమ్స్ వల్లనో లేదంటే పోలన్ వల్ల కాంటాక్ట్ వల్లనో డస్ట్ వల్లనో కూడా కొన్ని కొన్నిసార్లు కాంటాక్ట్ డెర్మటైటిస్ ఆర్ ఎలర్జిక్ డెర్మటైటిస్ అంటే చిన్న ర్యాషెస్ వస్తూ ఉంటాయి కొన్ని కొన్నిసార్లు ఇన్ఫెక్షన్స్ వల్ల అంటే బాడీలో ఎంటర్ అయ్యే ఇన్ఫెక్షన్స్ వల్లనో లేదంటే ఏదైనా మందులు తీసుకోవటం వల్లనో బెందుల్లాగా వస్తూ ఉంటాయి యూట్రిక్ ఏరియా అంటారు దాన్ని ఇది మొత్తం బాడీ అంతా ర్యాపిడ్గా స్ప్రెడ్ అవుతుంది ఒక 3-4 డేస్ ఉండి అలర్జెన్స్ బాడీలో శాతం తగ్గిపోయాక ఆటోమేటిక్గా తగ్గటం మొదలు పెడుతుంది ఆహార పదార్థాలు పడినప్పుడు కూడా ఎలర్జీలు వస్తాయా కొంతమంది పిల్లలకు కొన్ని ప్రోటీన్స్ కంటైనింగ్ ఫుడ్స్ అంటే కొన్ని ఫుడ్స్లో ప్రోటీన్ శాతం ఎక్కువ ఉండటం వల్ల ఆ ప్రోటీన్స్ పిల్లవాడికి పడకపోవటం వల్ల ఆ ఫుడ్స్ వల్ల ఎలర్జీస్ వస్తాయి మోస్ట్ కామన్ ఫుడ్ ఎలర్జీస్ కాజ్ చేసే ఫుడ్స్ ఏవి అంటే మనం సెలెక్ట్ చేసుకుంటే ఎగ్ ఈజ్ వన్ ఆఫ్ ద థింగ్ ఎందుకంటే దాంట్లో ఎగ్ వైట్ ఎస్పెషల్ ఎగ్ ఎల్లో కంటే కూడా ఎగ్ వైట్ దాంట్లో ఆల్బుమిన్ అని ఉంటుంది విచ్ కాజెస్ ఎలర్జీస్ పీనట్స్ మనకు ఏదైతే పల్లీలు తింటామో ఈ పల్లీల వల్ల కూడా కొన్ని కొన్నిసార్లు మనకి ఎలర్జీస్ వస్తాయి ఇవే కాకుండా చాలా కామన్గా ఎలర్జీస్ కాజ్ చేసే ఫుడ్స్ వచ్చేసి సీ ఫుడ్స్ అండి ఫిష్ే కానివ్వండి రొయ్యలే కానివ్వండి ఈ క్రాబ్సే కానివ్వండి ఈ ఫుడ్స్ వల్ల కూడా కామన్గా ఎలర్జీస్ వచ్చే ఛాన్స్ ఉంటాయి ఎలర్జీ బాధల నుంచి పిల్లల్ని ఎలా కాపాడుకోవాలి ఎలర్జీస్ మనకు చాలా వరకు రావడానికి కారణం మన లైఫ్ స్టైలే ప్రాబ్లం అండి చాలా క్లీన్గా ఉండాలని ప్రయత్నం చేసినా మనకు ఎలర్జీస్ వచ్చే ఛాన్సెస్ పెరిగిపోతుందండి అదే విధంగా కంజెస్టెడ్ లైఫ్ స్టైల్ని మనం పాటించినా కూడా మనకు ఎలర్జీస్ వచ్చే ఛాన్స్ ఉంటాయి ఇంట్లో కార్పెట్స్
అవసరం లేకుండా ఎందుకంటే మన ఇండియన్ కండిషన్స్ కి ఈ ఎన్విరాన్మెంట్ కి టెంపరేచర్స్ కార్పెట్స్ అసలు వాడకూడదు ఇంట్లో విపరీతమైన కార్పెట్స్ పెట్టడం డస్ట్ దాంట్లోనే సెటిల్ అవుట్ అయిపోవటం వల్ల మనకు అలర్జీస్ వచ్చే ఛాన్స్ ఉంటాయి కర్టెన్స్ ఏవైతే వాడతామో దాన్ని వారాల తరబడి అలానే ఉంచటం దాన్ని అసలు క్లీన్ చేయకపోవటం వల్ల కూడా మనకు అలర్జీస్ ఎక్కువ శాతంలో వచ్చే ఛాన్స్ ఉంటాయి అండ్ క్లీన్ చేసే విధానం ఇంట్లో ఎలా క్లీన్ చేస్తాం యూజువల్గా ఏంటంటే ఈ చీపిరి వాడటము దీంతో డస్ట్ అంతా పైకే సెటిల్ అయిపోతుంది మళ్ళీ కిందికి వచ్చేస్తుంది చీపిరి వాడటం వల్ల డస్ట్ ఇంట్లో తప్ప బయటకి ఎక్కడికి వెళ్ళదు సో యూ ఆల్వేస్ యూజ్ ఎ క్లీన్ క్లాత్ అంటే వెట్ క్లాత్ ని వాడటం చాలా బెనిఫిషియల్ క్లీనింగ్ కి పరంగా ఫోర్త్ రీజన్ మనకు యూజువల్గా అలర్జీస్ రావడానికి మన ఇంట్లోనే కారణం ఏంటంటే పెట్స్ పెట్స్ ని బెడ్రూమ్స్లోకి మనం ఎలో చేయకపోతే బెటర్ అండి మనం ఎంత బెడ్రూమ్స్లోకి పెట్స్ ని తీసుకొస్తుంటే ఎస్పెషలీ ఫర్ ఉన్న పెట్స్ వల్ల మనకు ఎలర్జీస్ వచ్చే శాతం చాలా ఎక్కువగా ఉంటుంది అండి ఈ కారణాలే కాకుండా ఉలెన్ క్లోతింగ్ అవసరం ఉన్నప్పుడే వాడండి అవసరం ఉన్నంతనే వాడండి సెకండ్ కీప్ యువర్ హ్యాండ్స్ క్లీన్ అనవసరమైన హ్యాండ్ క్లచ్చెస్ వాడకండి ప్రతిసారి జలుబు వచ్చినప్పుడల్లా కీప్ యూజింగ్ టిష్యూ పేపర్స్ ఆర్ డిస్పోజబుల్ థింగ్స్ అండ్ మీ ఉలెన్ క్లోతింగ్ ఏది వాడతారో ప్రతిరోజు సన్లైట్లో ఎక్స్పోజ్ చేయండి అండ్ మీరు ఇంట్లో క్లీన్ చేసుకున్నప్పుడల్లా కిటికీలన్నీ తెరవండి అట్లీస్ట్ 3 to 4 hours క్రాస్ వెంటిలేషన్ ఉండేలా చూడండి సో దట్ ఇంట్లో ఉండే డస్ట్ మైట్స్ అన్ని బయటకు వెళ్లేలాగా బయట ఫ్రెష్ ఎయిర్ లోపలికి వచ్చేలాగా చూసుకోండి పిల్లల్లో సాధారణంగా కనిపించే అలర్జీలు వాటికి చికిత్స నివారణ మార్గాల గురించిన పూర్తి వివరాలను తెలుసుకున్నాం కదా.